జనసేన చేరికలు టీడీపీని కలవర పెడుతున్నాయి అనేక చోట్ల తమకు గిట్టని నేతలు జనసేన రూపంలో తమ మీద పెత్తనం చేయడానికి ముందుకొస్తున్నారన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో కనిపిస్తుంది ఇప్పటికే ఒంగోలులో జరిగినటువంటి వ్యవహారం అందరికీ అర్థమవుతోంది అక్కడ నేరుగా తెలుగుదేశం పార్టీ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయన్ని కాపాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ నేతలు చేశారు ఇప్పుడు అదే పరిస్థితి దెందులూరు వరకు వచ్చింది దెందులూరులో కూడా జనసేనకు చెందిన గంటా విజయలక్ష్మి నాయకత్వంలో అనేక మంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు జనసేన కండువాళ్ళు కప్పుకుంటున్నారు ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి రుచించడం లేదు తాము ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్నామో వాళ్ళంతా జనసేన ముసుగులో తమ పక్కనే వచ్చి చేరడంతో టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఇంత పౌరుషిక మాట్లాడకూడదు అనుకున్నారు కానీ ఇంత ఆవేదన మన కార్యకర్తలు ఉంటే వాడిని జనసేన అభివృద్ధికి కండు వాయిస్తుంటే మాకు కూడా రక్త సలసల మరుగుతుంది మాకు ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేర్చుకుంటే మేము కూడా మా దారిలో పోతే ఏమవుద్ది కానీ మీ అంతర్గత విషయం అంత మాత్రం కాదని జనసేన వాడు గుర్తుపెట్టుకోవాలా కానీ జనసేన మాత్రం తమ పార్టీని బలపరుచుకునే లక్ష్యంలో భాగంగానే ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా చెప్తోంది ఏ పార్టీ వాళ్ళైనా జనసేనలో చేరిన తర్వాత అందరినీ కట్టడి చేస్తామని క్రమశిక్షణతో తమ పార్టీని నడుపుతామని జన సైనికులు అంటున్నారు டிபி நாயகின் வெண்டனே நிச்சயாதே டிபி சிஎம் பேர் துர்போஷான டிபி நாயகின் வெண்டனே நிச்சயாதே டிபி சிஎம் தென்றல் யுத்தம் இன்சார்ஜே பேர் துர்போஷான டிபி நாயகின் வெண்டனே நிச்சயாதே டிபி நாயகின் வெண்டனே நிச்சயாதே டிபி சிஎம் பாண்கल्लेங்கார் பேர் துர்போஷான டிபி நாயகின் வெண்டனே நிச்சயாதே பாண்கண்ணார் பேர் வெண்டனே இந்த துர்போஷான டிபி நாயகின் வெண்டனே நிச்சயாதே டிபி சிஎம் பாண்கल्लेங்கார் பேர் சப்பன் 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 అయితే జనసేన ఆశించినట్టుగా వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా ఇప్పుడు గాజు గ్లాస్ కండువాలు కప్పుకోవడం వెనక జనసేన బలపరిచే లక్ష్యం ఉందా లేకుంటే కొన్నాళ్ల పాటు ఒక షెల్టర్గా జనసేనని భావిస్తున్నారా ఇదే ప్రశ్న టీడీపీ నేతల్ని మదనానికి గురి చేస్తున్నటువంటి అంశం తీవ్రంగా కలిసి వేస్తున్నటువంటి విషయం కేవలం జనసేనను ఒక షెల్టర్గా తీసుకుని తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి ప్రతీకార చర్యలకు ఆస్కారం ఇవ్వకుండా వైఎస్ఆర్సిపి శ్రేణులు ఒక రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది ఒంగోలులో వాసు కుటుంబం మీద లేదా వాసు అనుచరుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని టీడీపీ నేతలు తహతహలాడుతుంటే ఇప్పుడు జనసేన కారణంగా అలాంటి వాటికి బ్రేక్ పడింది దెందులూరులో కొల్లేరు ప్రాంతంలో ఆక్రమణకు పాల్పడి ఐదేళ్ల పాటు అధికారం ఉండగా అందరినీ అణచివేసే ప్రయత్నం చేసిన వైఎస్ఆర్సిపి నేతలు ఇప్పుడు జనసేనలో చేరి మళ్ళీ తమకు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు కేసులు రాకుండా చూసుకోవడాన్ని టీడీపీ నేతలు సహించలేకపోతున్నారు ఈ పరిస్థితుల్లో కేవలం ఒంగోలు దెందులూరుకు మాత్రమే పరిమితం కాలేదు రాష్ట్రంలోని దాదాపుగా అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే వ్యవహారం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అనేక చోట్ల జనసేనలో చేరి జనసేన ద్వారా తమ కార్యకలాపాలు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు జనసేన ద్వారా ఒకవైపు తాము సేఫ్ జోన్లో ఉన్నామన్న ఫీలింగ్తో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లో చక్రం తిప్పే ప్రయత్నం కూడా మొదలుపెట్టేశారు అటు పిఠాపురంలో అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వ్యవహారం కారణంగానే తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలకు ఆస్కారం మొదలైంది ఇది పెరుగుతుందా ఎక్కడికి దారి తీస్తుంది ఎలాంటి సమస్యలకు కారణమవుతుంది ఇది కూటమిలో ప్రధాన పక్షాల మధ్య విభేదాలకు దారి తీస్తుందా ప్రధానమైనటువంటి ప్రశ్న వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్